దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కింగ్స్ ప్రేయర్ హాల్ ప్రార్థన ధూపము ద్వారా వాక్యాన్ని వీక్షించుచున్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరోమారు దేవుని వాక్య సందేశంతో మీ మధ్యకు వచ్చే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ శ్రేష్టమైన సమయాన ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. అనుదిన వాక్య పరిచర్యల ద్వారా దేవుని మాటలను శ్రద్ధగా వింటూ ఆత్మీయంగా బలపడాలని, మీ దేవుని మహిమార్థంగా ప్రతి ఒక్కరూ జీవించి నమ్మకస్తులై సంఘములో నిలిచి దేవుని నామానికి ఘనతగా బ్రతకాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ టీవీ ఛానల్ ద్వారా, ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా మీకు వినబడుతున్న వాక్య సందేశాన్ని శ్రద్ధగా వినండి, అవగాహన చేసుకోండి. ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక జీవితాలను ఆశీర్వాదంగా ప్రభుకి నమ్మకస్తులుగా ప్రభులో జీవించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయం ముందు దైవలేఖనాన్ని చదువుకుందాం. ఆదికాండము 45:9-10 గమనించగలిగితే, ఆదికాండము 45:9-10 చదువుదాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును, నీ ఇంటి వారికిని, నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయాన్ని మనం గమనించగలిగితే, ఈ వాక్య సందేశములో, ఈ శ్రేష్టమైన సమయాన మనకు వినబడుతున్న ఈ వాక్య సందేశములో ఓ చక్కటి మాటలను యోసేపు తన అన్నదమ్ములతో చెబుతున్న మాట. యోసేపు ఐగుప్తు దేశమునకు చక్రవర్తిగా, అధికారిగా, పాలకుడుగా ఆ ఉన్న సమయంలో అన్నదమ్ములు యాకోబు యొక్క మిగిలిన 11 మంది కుమారులు ఐగుప్తు దేశంలో ఆహారం ఉన్నదని తెలుసుకొని, ఆ 7 కరువు సంవత్సరాలలో భయంకరమైన ఆ పరిస్థితుల మధ్య ఆహారం కొనడానికి ఐగుప్తు దేశమునకు వచ్చారు. యోసేపు నాయకుడిగా ఆ దేశమునకు చక్రవర్తిగా ఉన్నాడు. కానీ ఆనాడు ఆ అన్నదమ్ములు యోసేపును గుర్తుపట్టలేదు. ఈ చరిత్ర అంతా మనందరికీ తెలుసు. యోసేపు యొక్క చరిత్ర, యాకోబు యొక్క చరిత్ర, యాకోబు యొక్క కుమారుల చరిత్ర మీ అందరికీ తెలియనిదేం కాదు. అందరికీ తెలుసు, యాకోబు యొక్క 11వ కుమారుడు యోసేపు. అతని తల్లి పేరు రాహేలు. యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే యాకోబు 90వ సంవత్సర వయసులో ఉండగా యోసేపు రాహేలు ఆ యొక్క యోసేపునకు జన్మనిచ్చింది. యాకోబు 90వ ఏట పుట్టినవాడే యోసేపు. అంతేకాదు, యోసేపు 17వ సంవత్సర వయసులో ఉండగా ఐగుప్తు దేశమునకు బానిసగా తేబడ్డాడు. ఐగుప్తు దేశములో యోసేపు 13 సంవత్సరాలు బానిసత్వాన్ని, అవమానాలను, అనేక ఇబ్బందులను భరించాడు. 17వ సంవత్సరంలో ఐగుప్తు దేశమునకు బానిసగా తేబడి 13 సంవత్సరాలు బానిసత్వాన్ని భరించి, ఆ తరువాత యోసేపు 30వ వయసులో ఐగుప్తు దేశమునకు చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు, ఆశీర్వదింపబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయాన యోసేపు యొక్క చరిత్ర మనకు తెలుసు, యాకోబు యొక్క చరిత్ర మనకు తెలుసు. యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద అసూయపడ్డారు. యోసేపును ఐగుప్తు దేశస్థులకు అమ్మివేసిన సంగతి మనందరికీ తెలుసు. యోసేపు ఐగుప్తు దేశంలో గొప్పవాడయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. ఆనాడు ఫరో రాజుకు కలిగిన దర్శనము, కలలో 7 సంవత్సరాల కరువు రాబోతుందన్న మాట, దాని వివరణ, దానికి తగిన సలహా
యోసేపు చెప్పుటను బట్టి యోసేపును ఫరో రాజు చక్రవర్తిగా నిలిపాడు. ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉండడాన్ని బట్టి యాకోబు తన కుమారులను పిలిచి, ఐగుప్తు దేశంలో మంచి ఆహారం ఉన్నది, మనము కరువులో నశించిపోకుండా మీరు వెళ్ళి ఆహారమును కొనుక్కొని రండి అని పంపినప్పుడు, వారు ధాన్యం కోసం ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎదురుగా చక్రవర్తి యోసేపు కనబడుతున్నాడు, కానీ గుర్తుపట్టల, వారి తమ్ముడని గుర్తుపట్టల. కానీ యోసేపు తన అన్నలను గుర్తుపెట్టుకున్నాడు, తన అన్నలను గుర్తుపట్టాడు. ఆ సమయంలో కొన్ని అధ్యాయాలు జరిగిపోయిన తర్వాత, కొంత సందర్భం జరిగిపోయిన తర్వాత ఒకరికొకరు గుర్తుపట్టారు. ఒకరికొకరు గుర్తుపట్టినప్పుడు యోసేపు అంటున్న అద్భుతమైన మాట ఏమని, త్వరగా నా తండ్రికి చెప్పండి, నీ కుమారుడు చనిపోలేదు, నీ కుమారుడు ఐగుప్తు దేశమునకు చక్రవర్తి అని చెప్పండి, నీ కుమారుడు ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా దేవుడు నియమించాడు, చక్రవర్తిగా దేవుడు నియమించాడు అని చెప్పి, నా యొద్దకు రమ్ము, నేను చెప్పిన మాట మీరు చెప్పండి, తండ్రి నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు, తండ్రి నీవు అక్కడ ఉండవద్దు, అక్కడ కరువు ఉన్నది, అక్కడ దుఃఖం ఉన్నది, అక్కడ వేదన ఉంది, ఇక్కడకు రండి. ఎక్కడికి? గోషేను దేశమునకు ఆహ్వానిస్తున్నాడు. ఐగుప్తు దేశములో ఉన్న గోషేను అంటే మట్టి నేల అని అర్థం. గోషేను ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో మీరు నివసించేదరు, మీరు రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు యోసేపు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు, గోషేను దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. యేసుప్రభు వారు కూడా ఓ సందర్భంలో ఈ విధంగా ఆహ్వానించాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్దకు రండి. ఈరోజు యోసేపు స్థానంలో యేసుప్రభు వారు కూడా మనలను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సోదరుడా, దేవుని యొద్దకు రండి. ప్రియ సోదరి, ప్రభు సన్నిధికి రండి. ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు, ప్రభు రక్తంలో కడగబడి ప్రభు మార్గంలో జీవిస్తూ నమ్మకస్తులైన వారిని, విశ్వసించిన వారిని ఆయన ఎలా దీవించుచున్నాడో తెలుసునా? వారికి శాంతిని అనుగ్రహించే దేవుడు, వారికి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఈ లోకమనే ఈ లోకములో జీవిస్తూ ప్రయాసపడుతూ ఉన్నారు, భారములు భరిస్తూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. మీరు ఏ విధమైన పరిస్థితుల మధ్య నలిగి వేదన పడుతున్నారో, యేసు తట్టు తిరగండి, యేసు వైపుకు రండి, యేసునందు విశ్వసించండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీకు నెమ్మదిని, సమాధానమును, నీ భారమంతటి నుండి విడిపిస్తాడు. కృపచూపే దేవుడు. దేవునికి మహిమ, హల్లెలూయా. నా యొద్దకు రండి అంటున్నాడు. మత్తయి సువార్త 17:17 కూడా చాంద్రరోగి, చాంద్రరోగంతో బాధపడుతున్న వ్యక్తిని, ఆ చాంద్రరోగిని నా యొద్దకు తీసుకొని రండి అనగాని యేసయ్య వారిని స్వస్థపరిచాడు. యేసు దేవుని యొద్దకు రాగలిగితే యేసయ్య మిమ్మను స్వస్థపరచును, ఎట్టి రోగమైన రోగము నుండి విడిపిస్తాడు. అందుకే మీరు రోగములతో బాధపడుతున్నారా, వ్యాధులతో బాధపడుతున్నారా, జబ్బుతో బాధపడుతున్నావా, తరాల శాపములతో బాధపడుతున్నావా, తగ్గని రోగం, మానని గాయాలు నీ హృదయాన్ని వేధిస్తూ ఉండొచ్చు, నువ్వే బలహీనత చేత బాధపడుతున్నావో, ఓసారి యేసు ప్రభు వారి తట్టు చూడు, యేసు వారి వైపుకు రండి, యేసు సన్నిధిని ప్రేమించండి. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, దేవుడే పిలిచాడు కదా, ఆయన యొద్దకు రండి. ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓసారి మనం గమనించగలిగితే మత్తయి సువార్త 21:2 కట్టబడిన గాడిదను తోలుకొని నా యొద్దకు తీసుకురమ్మని శిష్యులకు చెప్పినప్పుడు, యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారంగా ఆ కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను యేసుప్రభు వారి యొద్దకు తేగా, ఆ గాడిద యొక్క శరీర, ఆ గాడిద మీద చక్కటి వస్త్రాలు పరిచినప్పుడు యేసుప్రభు వారు ఆ గాడిద మీద కూర్చోగానే వెంటనే ఆ గాడిద నడిచే మార్గంలో ప్రతి ఒక్కరు వస్త్రములు వేశారు, ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని జేజేలు పలుకుతున్నారు. చూడండి, ఏమాత్రం విలువలైన ఆ గాడిదకు అంత గొప్ప విలువ, అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది అంటే, యేసుప్రభు వారు గాడిద మీద ఎక్కువ
ద్వారా గాడిదకే విలువ వచ్చిందట. ఈ రోజున యేసు దేవుని యొద్దకు రావడం ద్వారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఒకటి సమాధానమును శాంతిని నెమ్మదిని ఇస్తానంటున్నాడు. తర్వాత నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనకట స్వస్థతను దేవుడు ఇస్తాడట. నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ సమాజంలో విలువ లేని వారిగా ఉంటున్నావా, వెళ్ళివేయబడిన స్థితిలో ఉన్నావా, తృణీకరింపబడిన వారిగా మీరున్నారా, ఆయన యొద్దకు రాగలిగితే నిశ్చయముగా ఆయన మనకు విలువైన జీవితాన్ని, ఓ ఉన్నతమైన జీవితాన్ని, గౌరవంతో కూడిన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నా యొద్దకు రమ్ము, ఆయన మాటకు లోబడి, ఆయన మాటకు విధేయత కలిగి మనము రాగలిగితే ఆ దేవదేవుని సన్నిధానములో ఉంటున్నప్పుడు, గోషేను దేశమందు నివసించినప్పుడు యాకోబు జీవితం ఎంత ఆశీర్వాదంగా ఉంది, యాకోబు యొక్క సంతతి ఎంత దీవెనకరంగా వృద్ధి చెందారో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని యొద్దకు రండి. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవుని యొద్దకు రాగలిగితే దేవుడు మన యొద్దకు వచ్చి మన జీవితాలను ఆశీర్వాదంగాను, దీవెనకరముగాను, విలువగాను, స్వస్థత, సమాధానం, రెట్టింపు, భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనం దేవుని యొద్దకు రాగలగాలి. ఈరోజు దేవుడు ఆహ్వానిస్తున్నాడు. యోసేపు తన తండ్రిని, తన అన్నదమ్ములను ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, 7 సంవత్సరాల భయంకరమైన కరువులో ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఇంకా 5 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. అక్కడ ఉంటే కరువులో ఉంటారు, లోకములో ఉంటే శాపగ్రస్తమైన స్థితిలో ఉంటారు, లోకములో ఉంటే కరువుతో నలిగిపోతూ ఉంటారు, లోకములో ఉంటే ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. తండ్రి, లోకములో ఉంటే దుఃఖపడుతూ ఉంటావు. నీవు నా యొద్దకు రాగలిగితే నేను నీతో, నీవు నాతో సంతోషంగా ఉంటాం, నా యొద్దకు రమ్ము అన్నాడు. నిజంగా గోషేను దేశంలో ఎంత ఆశీర్వాదం ఉందో మనం తెలుసుకోగలగాలి. గోషేను దేశమందు నివసించగలిగితే ఎంత మేలో మనం గ్రహించుకోగలగాలి. అందుకే తన తండ్రిని ఆహ్వానించాడు. మనం గమనించగలిగితే 45:10 ఓ చక్కటి మాట వ్రాయబడ్డది, నాకు సమీపముగా ఉండును, నాకు సమీపముగా ఉంటారు మీరును, మీ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలందరూ రండి, మీరు నా యొద్దకు రాగలిగితే మీరు నాకు సమీపముగా ఉంటారు, నేను మీకు సమీపముగా ఉంటాను. దేవుని సన్నిధికి రావడం ద్వారా, దేవుని సన్నిధిలో నివసించటం ద్వారా, ప్రభుతో ఉండటం వల్ల ప్రభువు మనకు సంతోషంగా సమాధానమిచ్చి, సంతోషముతో నింపి, సకల మేలులతో నింపి ఆయన మనకు సమీపముగా ఉండి దీవిస్తాడట. దేవుని సన్నిధికి వచ్చు వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవుని సన్నిధిలో జీవించే వారికి దేవుని సన్నిధి, దేవుని హస్తము వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది, దేవుని బాహుబలము వారికి తోడుగా ఉంటుంది, దేవుని ఆత్మ వారిలో ఉంటుంది, దేవుని ఆత్మ చేత వారు నడిపించబడతారు. నీవు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మార్గంలో ఉండాలి, దేవుని కృపలో నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు దేవుని యొద్దకు రాగలిగితే, గోషేను దేశమందు మీరు నివసించగలిగితే మీరు నాకు సమీపముగా ఉంటారు, దేనిని గురించి చింతపడకుడి అంటూ ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి. గోషేను దేశమందు నివసించటం వల్ల తండ్రికి, కుమారుడికి అనుబంధం పెరిగింది. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము ఉండటం వల్ల దేవునితో చక్కటి సహవాసం, దేవునితో చక్కటి సాన్నిహిత్యం, దేవునితో చక్కటి అనుబంధం, సమాధానం కలుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే. అందుకే కదా మనం పిలువబడ్డాం, ఆయనతో సహవాసము చేయటకు మనం పిలువబడిన వారం. అందుకే దేవుడు ఆహ్వానిస్తున్నాడు. గోషేను దేశమందు తండ్రి, పిల్లలను తీసుకొనిరా, నీకు కలిగిన వాటన్నిటినీ తీసుకొనిరా, మీరు నాకు సమీపముగా ఉంటారు, నేను మీకు సమీపముగా ఉండును. దేవుడు మనకు ఎలా సమీపముగా ఉంటాడు, అలనాడు తన ప్రజలతో ఎలా సమీపముగా ఉన్నాడు. ఒకటి మెగ స్తంభముగా ఉండి తన ప్రజలతో ఆయన సమీపముగా ఉన్నాడు. రాత్రివేళ అగ్ని స్తంభముగా ఉండి ఆయన ప్రజలతో సమీపముగా ఉన్నాడు. నీ కుడి ప్రక్కన నేను నీకు నీడగా ఉండును అన్నాడు. నీడగా ఉండి ఆయన మనకు సమీపముగా ఉంటాడు. 4వదిగా మందిరము ద్వారా నేను నా ప్రజల మధ్య నివసించుటకు, వారితో నేను ఉండుటకు నాకు మందిరమును ఏర్పాటు చేయమని దేవుడు చెప్పినట్టుగా మందిరము ద్వారా దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేస్తాడు, సమీపముగా ఉంటాడు. అంతేకాదు దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు ఎక్కడ ఉంటే అక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవదేవుడు ఎక్కడ ఉంటాడో, ఏ ఇంట ఉంటాడో, ఏ ప్రాంతంలో ఉంటాడో, ఏ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడో అక్కడ దైవజనుడు ఉంటాడు. దైవజనుడు ఉన్నాడంటే అక్కడ తండ్రి అయిన దేవదేవుడు ఉన్నాడని అర్థం. దేవుడు, ప్రభువైన యేసువారి ఆత్మ అక్కడ సంచరిస్తుందని అర్థం.
నా తండ్రి ఎక్కడ ఉండునో నా సేవకుడు అక్కడే ఉంటాడు. సేవకుడు అక్కడ ఉన్నాడంటే అక్కడ దేవుడు ఉన్నాడని అర్థం. దేవుడు ఉన్నాడంటే సేవకుడు ఉంటాడని అర్థం. అందుకే దేవుడు తన ప్రజలకు ఎలా సమీపంగా ఉన్నాడు, ఆనాటి నుండి నేటి వరకు అంటే ఒకటి మేఘస్తంభము ద్వారా దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు, అగ్నిస్తంభము ద్వారా దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు, కుడి ప్రక్కన నీడగా ఉండి దేవుడు సమీపముగా ఉన్నాడు, మందిరము మన మధ్య ఉండుట ద్వారా దేవుడు సమీపముగా ఉన్నాడు, దైవ జనుడి ద్వారా దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. గోషేను దేశముందు నివసిద్దాం, దేవుని సన్నిధిలో నివసిద్దాం. ఇగో ఆనాడు యాకోబు జీవితం ఎంత సంతోషంగా, అవసాన కాలముందు, వృద్ధాప్య కాలముందు కుమారుడు పోయాడన్న దిగుళ్ళు దుఃఖంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంలో గొప్ప సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. కారణం గోషేను దేశముందు యాకోబు నివసించుట ద్వారా ఆ భాగ్యం కలిగింది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు, గోషేను దేశముందు నివసించినప్పుడు యోసేపు వారితో చెబుతున్న మరొక మాట ఏంటంటే 45:11 మనం గమనించగలిగితే, ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదను, పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదను. ఎక్కడ పోషిస్తాడట, లోకములో ఉంటే కాదు, దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు, దేవుని సన్నిధిలో నివసించినప్పుడు, ప్రభువును కలిగి జీవించినప్పుడు, విశ్వాసమందు స్థిరపడినప్పుడు, దేవుని మార్గంలో ఉంటున్నప్పుడు, వాక్యానికి అనుకూలంగా ఉంటున్నప్పుడు ఆయన నీకు పేదరికము రాకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాడు, పేదరికము రాకుండా నిన్ను పోషించుకుంటాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, యెహోవన్న కాపరి, కాపరి నడిపింపులో ఉన్న ప్రతి కుటుంబము, కాపరి నడిపింపులో ఉన్న ప్రతి విశ్వాసికి పేదరికము రాకుండా సమృద్ధి గల చోటులో దేవుడు ఉంచుతాడు, శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు నడిపిస్తాడు, సమృద్ధి ఉంటుంది, ఏది కొదువ ఉండదు. తండ్రి అయిన దేవుని యొక్క మహిమలో, తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసువారి మహిమలో నీ ప్రతి అవసరమును తీరుస్తాడు, పేదరికము రాకుండా కాపాడతాడట. గోషేను దేశమందు నివసించుట ద్వారా పేదరికము రాకుండా దేవుడు కాపాడతాడు. ఎంత ఆశీర్వాదం అండి. దేవుడికి మనం సమీపంగా ఉంటే, దేవుడు ఉన్న స్థలంలో మనం ఉంటే ఏ పేదరికము రానివ్వడు, ఏ బాధ ఉండనివ్వడు, కలుగు బాధల్లో నుండి, దిగుల్లో నుండి విడిపిస్తాడు దేవుడు. ఈరోజున చాలామంది జీవితాల్లో పేదరికం ఎందుకు వస్తుందో తెలుసా? సామెతల గ్రంథ 28:19 గమనించగలిగితే, వ్యర్థమైన దానిని అనుసరించు వారికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారే కానీ, వ్యర్థమైన మార్గాల్లో బ్రతుకుతున్నారే కానీ, దేవుని వాక్యాన్ని అనుసరించడం లేదు, దేవుని మార్గంలో ఉండకపోవటం వల్ల పేదరికం కలుగుతూ ఉంది. ఈరోజైనా దేవుడు సెలవిస్తున్నాడు, వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు, వ్యర్థమైన మార్గంలో జీవించొద్దు, ఈరోజున వ్యర్థమైన వాటి కొరకు ఆరాటపడొద్దు. ప్రభువే గొప్పవాడు, ప్రభు సన్నిధిని ప్రేమించు, ప్రభు మార్గంలో జీవించు, తప్పకుండా ఉన్నత స్థితిలో దేవుణ్ణి నుంచబోతున్నాడు. అంతేకాదు, పేదరికం ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుందంటే 23:21 21వచనంలో, తిండిబోతులను, త్రాగుబోతులను, దరిద్రులగుదురు, పేదరికం, వ్యర్థమైన అలవాట్లు, వ్యసనాల వల్ల నీ కుటుంబం పేదరికంలో పడిపోతూ ఉంది. నీ కుటుంబం నశింప చేసే అలవాట్లు మానుకోండి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఆ చెడు అలవాట్లను దూరం చేసుకోండి. వాటి వల్ల పేదరికం అంట ఇండల్లో. దేవుని సన్నిధి మనకు తోడుంటే, ఆయన సన్నిధి మనలో ఉంటే ఎంత సమృద్ధి అండి. ఇలాంటి వ్యర్థమైన వాటిని అనుసరించినప్పుడు, వ్యర్థమైన అలవాట్లు మనలో ఉంటే పేదరికం కలుగుతుంది. 14:23 సామెతల గ్రంథంలో, వట్టి మాటలు లేమిడికి కారణం, వట్టి మాటలు, మాటలు చెప్పుకుంటూ బ్రతికిపోతున్నాం, ఆ మాటల వల్ల కుటుంబంలో గొప్ప మేలు జరగదు. వట్టి మాటలు లేమిడికి కారణం, కష్టము చేసిన వానికి ఏ కష్టము చేసినను లాభము కలుగునని వ్రాయబడ్డది. దేవుడు సెలవిస్తున్నాడు, వట్టి మాటలు ఉన్నాయి కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, దేవునికి అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు దీవిస్తాడు. అంతేకాదు, 20:13 సామెతల గ్రంథంలో, నిద్రయందు ఆసక్తి విడువుము, నిద్రబోతులైన వారు, నిద్ర అనే ఆసక్తి కలిగిన వారు, వారికట దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసిన, వారి జీవితంలో లేమిడితనము, కరువు, పేదరికము ఉంటుంది. అంతేకాదు, 10:4 సామెతల గ్రంథం, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. బద్ధకం, వీటన్నిటి వల్ల పేదరికము ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఈరోజున ఆ పేదరికం నీ జీవితంలోంచి తొలగిపోవాలంటే ఆయన ఆహ్వానాన్ని స్వీకరించు, రా దేవుని యొద్దకు. దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే దేవుడు నీ యొద్దకు వస్తాడు.
ఆయన నీ యొద్దకు రావడం ద్వారా నీ కుటుంబంలో ఏ పేదరికము లేకుండా కాపాడతాడు. ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఒకటి, పేదరికము రాకుండా నిన్ను పోషిస్తాడు. ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పినట్టుగా, మోషే చెప్పినట్టుగా కానాను దేశానికి ప్రయాణమై దేవుడు చెప్పిన మార్గంలో వారందరూ వచ్చారు. కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పూరేళ్లను కురిపించాడు, బండ నుండి నీళ్ళిచ్చాడు. వారికి ఏమీ కొదువు లేకుండా చేశాడు. వారు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. వయసుతో పాటు చెప్పులు పెరిగిపోయినాయి, వయసుతో పాటు వస్త్రాలు పెరిగిపోయినాయి. ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం, ఎంత సమృద్ధి వారి జీవితంలో. దేవుని అనుసరించినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని సన్నిధిని ప్రేమించినప్పుడు, లోబడినప్పుడు ఇంత దీవెన ఉందండి. అలాగే మనం గమనించగలిగితే ఆదికాండము 45:18 మూడవ మాటగా చూద్దాం. మంచి వస్తువులు మీకు ఇచ్చేదను. చూడండి, చక్కటి మాట అక్కడ రాయబడ్డది. చూడండి 45:18 మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించేదరు. దేశము యొక్క సారమును మీరు అనుభవించేదరు ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో. అన్నలారా, తండ్రిని తీసుకొని రండి, మీ కుటుంబములను వెంట పెట్టుకొని రండి. భయంకరమైన పేదరికంలో నుండి నేను మిమ్మల్ని పోషిస్తాను, కాపాడుతాను. మీరు గోషెను దేశమందు నివసించటం వల్ల ఐగుప్తు దేశములో ఉన్న మంచి మంచి వస్తువులు, ఈ దేశము సారము కలిగి ఉన్నది కాబట్టి ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. మంచి మంచి వస్తువులు, గొప్ప గొప్ప బహుమానాలు మీకు ఇస్తాను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవిస్తారు. దేవుని సన్నిధిలోనే ఉంటే, దేవుని మార్గంలోనే ఉంటే దేవుడు నీకు అనుభవించే శక్తినిస్తాడు, ఆనందించే భాగ్యాన్ని ఇస్తాడు. ఇది లేదనే లోటు లేకుండా కుటుంబాన్ని వారిని వర్ధన చేస్తాడు. అందుకే దేవుడు ఇస్తున్న గొప్ప భాగ్యం ఏంటంటే తెలుసా, అనుభవించే శక్తి, అనుభవించే శక్తి, అనుభవించే శక్తి. అనుభవించాలి. ప్రసంగి గ్రంథంలో చూడండి 6:2 ఏమనగా, దేవుడు ఒకరికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును, అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు, అన్యుడు దాన్ని అనుభవించును. ఈరోజున దేవుని బిడ్డలు గమనించాలి, ఎందరికో ఎన్నో కోట్లు ఉన్నా కానీ అనుభవించే శక్తి లేదు. ఈరోజు దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా, దేశం యొక్క సారమును మీరు అనుభవిస్తారు. అనుభవించే కృప నేను మీకు ఇస్తాను, అనుభవించే శక్తిని మీకు ఇస్తాను. ఎక్కడ ఉంటే ఇస్తాడట, గోషేను దేశమందు ఉంటే ఇస్తాడట భాగ్యాన్ని. ఇచ్చి పంపుతానంటల్లా, మీరు నాకు సమీపంగా ఉంటే, నేను చెప్పిన స్థలములో మీరు నివసించగలిగితే, నా సన్నిధిలో సంఘములో మీరు నిలకడగా ఉండగలిగితే మీరు అనుభవిస్తారు, దేశం యొక్క సారమును అనుభవిస్తారు. రూతు పొలములో నమ్మకంగా పరిగ ఏరుకుంటున్నది కాబట్టి, రూతు పొలములో నమ్మకంగా పరిగ ఏరుకుంటున్నది కాబట్టి, వేరొకరిని అనుసరించలేదు కాబట్టి, ఆ పొలంలో నమ్మకస్తురాలై ఉన్నది కాబట్టి ఆ పొలమునకు ఆమె యజమానురాలయ్యింది. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీకు కలిగిన సంఘములో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుని సన్నిధికి దేవుడు ఆహ్వానించాడు నిన్ను. ఆ సన్నిధానములో నువ్వు నమ్మకంగా కొనసాగగలిగితే అనుభవించే శక్తిని దేవుడు ఇస్తాడట. 5:19 మనం గమనించగలిగితే, మరియు దేవుడు ఒకరికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటక్కును, అన్నపానమును పుచ్చుకొనుటక్కును, తన కష్టార్జిత మందు సంతోషించుటక్కును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. దేవుని ఆశీర్వాదం అనుభవించుట అనేది దేవుని ఆశీర్వాదం. ధనము ధాన్యము సకలము నీవు కలిగి ఉన్నది, నీకు దేవుడిచ్చినది, నువ్వు అనుభవించాలా? అంత గొప్ప ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా, గోషేను దేశమందు ఆ భాగ్యం ఉన్నదట మనకి, ఆ ధన్యత ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 3:13 కూడా మనం గమనించగలిగితే, ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచ్చు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. సుఖముందండి, బహుమానముంది అక్కడ. ఏంటా బహుమానం? సుఖం. దేవుడిచ్చు భాగ్యము, దేవుడిచ్చు బహుమానం. కష్టార్జితమందు సుఖం అనుభవించాల, కష్టార్జితమందు క్షేమం అనుభవించాల, కష్టార్జితమందు సంతోషము అనుభవించాల, సకల మేలులోని కష్టార్జితం ఆశీర్వాదం పొందాల. అప్పుడు సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సకల మేలులు ఉంటాయి.
అందుకే దేవుడు సెలవిస్తున్నాడు గోషేను దేశమందు నివసించినప్పుడు ఇంత ఆశీర్వాదం ఉందట. నాలుగవదిగా మనం గమనించగలిగితే ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు గమనించి చూడండి. 47:27 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. గోషేను దేశమందు ఇశ్రాయేలీయులు నివసించుట వల్ల, ఐగుప్తు దేశములోని గోషేను దేశమందు నివసించుట వల్ల వారిలో పేదరికం లేదట, వారు ఆస్తిని సంపాదించుకున్నారట, సంతానాభివృద్ధి పొంది బహుగా విస్తరించారు, గొప్ప ధన సంపన్నులైపోయారు. కొద్దిమందిగా గోషేను దేశమందుకు వచ్చారు, 70 మంది, 100 మంది అయ్యారు, 1000 మంది అయ్యారు, 100,000 మందికి ఆశీర్వదించబడ్డారు. వారంతా ఆస్తిని సంపాదించి ధన సంపన్నులయ్యారంట యాకోబు కుటుంబీకులందరూ. దేశములో ఈరోజున దేవుని సన్నిధానములో గోషేను దేశంలో ఇంతటి ఆశీర్వాదము ఉంది. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, దేవుని సన్నిధిని ప్రేమించి చూడు, ఆయనను ఆశ్రయించి చూడు, గొప్ప మేలు నీ కొరకు దాచబడి ఉన్నది. ఫైనల్గా 5వ మాటగా చెప్తున్నాను, నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం, 9వ అధ్యాయం 26వ వచనం మనం గమనించగలిగితే, 8వ అధ్యాయం 22వ వచనంలో 9వ అధ్యాయం 26వ వచనాన్ని నిర్గమకాండం గమనించి చూడండి. 8వ అధ్యాయం 22వ వచనములో మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఏగల గుంపులుండవు. 9వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా గమనించి చూడగలిగితే, అయితే ఇస్రాయేలీయులున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. చూడండి, ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్న ప్రజలను దేవుడు విడిపించడానికి మోషేను పంపాడు. అయితే ఫరో రాజుకు బుద్ధి చెప్పాలని, ఐగుప్తు దేశస్తులందరికీ బుద్ధి చెప్పాలని దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు ఐగుప్తు దేశంలోకి. ఐగుప్తు దేశంలోకి 10 తెగుళ్ళు మనం గమనించగలిగితే, 1 నీళ్లు రక్తముగా మారుట, 2 కప్పలు దేశమును కప్పుట, 3 పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండుట, 4 ఏగల గుంపు ప్రజల మధ్యకు రావడం, 5 పశువుల మీదకి బాధాకరమైన తెగుళ్ళు రావడం, 6 పొక్కులు దద్దుర్లు రావడం, 7 వడగండ్లు కురియడం, 8 మిడతలు రావడం, 9 చీకటి కమ్ముకోవడం, 10 ప్రతి తొలి సంతానము చంపబడటం. ఇంతటి భయంకరమైన తెగులు ఐగుప్తు దేశములో ఉంటే గోషేను దేశమందు నివసించుచున్న ఇశ్రాయేలీల మధ్యకు ఒక్క తెగులు ప్రవేశించలేదు, ఏ తెగులు వారి గుడారములకు సమీపించలేదు, ఏ అపాయము వారికి వాటిల్లలేదు, ఏ విధంగా కూడా వారు నష్టపోలేదు, నాశనము కాలేదు. ఈరోజు దేవుని సన్నిధిలో నివసిస్తే ఇంత ఆశీర్వాదం. అందుకే నా యొద్దకు రమ్ము, గోషేను దేశమందు మీరు నివసించండి. గోషేను దేశమందు మీరు నివసించగలిగితే, దేవుని సన్నిధిలో మీరు నివసించగలిగితే దేవుడు మీకు సమీపముగా ఉంటాడు, మీరు దేవునికి సమీపముగా ఉంటారు. 2వదిగా పేదరికము రాకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. 3వదిగా దేవుడు సెలవిస్తున్నాడు, అనుభవించే శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. 4వదిగా దేవుడు చెప్తున్నాడు, ధన సంపన్నులుగా సంతాన వృద్ధి కలిగి వర్ధిల్లుతారు. 5వదిగా దేవుడు చెప్తున్నాడు కదా, ఏ తెగులు సమీపించదు. ప్రభు యేసునందు విశ్వసించండి, ప్రభు మార్గంలో నమ్మకంగా జీవించండి. యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయనలో నువ్వు ఉంటే ఆయన రక్తం నీ మీద ప్రోక్షీకరించబడితే ఏ పాపము నిన్ను అంటదు, ఏ పాపము నీ మీద పెత్తనము చేయదు, ఆ పాపము వల్ల ఏ నరకము నీలో నరకములో పడిపోకుండా, పాతాల అగ్నిగుండంలో పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నిత్యము దేవునితో ఉండే భాగ్యం, నిత్య జీవం ఇస్తాడు యేసునందు విశ్వసించగలిగితే. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు లోకరక్షకుడై ఉన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందండి రక్షించబడతారు. అనుదినము దేవుని సన్నిధిని కలిగి సంఘములో నిలకడగా ఉండి ప్రభు మార్గంలో జీవించండి. సకల ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, సర్వోన్నతుడా, సత్యవంతుడా, పరిశుద్ధుడా, వందనాలయ్యా. శ్రేష్టమైన సందేశమును బట్టి వందనాలు. గోషేను దేశమందు యోసేపు తన తండ్రి ఇంటి వారిని ఆహ్వానించినప్పుడు గోషేను దేశములో సకల ఆశీర్వాదాలు వారి కొరకు మీరు సిద్ధపరిచారు. ఈరోజున యేసయ్య మీరు నా యొద్దకు రండి అని ఆహ్వానించారు. నీ యొద్దకు వచ్చినప్పుడు ఎంత ఆశీర్వాదం ఉందో కూడా అయ్యా గోషేను దేశం అనే వాక్య సందేశము ద్వారా మాకు విపులంగా తెలియపరిచినందుకు వందనాలు. విన్నవారందరినీ దీవించండి అయ్యా, ప్రతి కుటుంబం సకల సమృద్ధితో నింపండి, దైవజనుల కుటుంబములను, పరిచర్యలను, సంఘములను దీవించండి, ప్రపంచమంతటికి నీ భద్రత దయచండి, సకల ప్రజలు నిన్ను గుర్తెరిగి అయా సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ మార్గంలోకి వచ్చినట్లుగా కృప చూపండి. ప్రార్థన టీవీ యాజమాన్యమును దీవించండి, కింగ్స్ ప్రేయర్ హాల్ పరిచర్య అంతటిని దీవించండి. ఈ వాక్య సందేశం మా హృదయాల్లో ఫలభరితంగా మార్చమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.